నా పేరు భిక్షం యాదవ్ నాది బీఎస్సీ బీడీ అయిపోయింది ఓకే లేదండి బీఎస్సీ బీడీ అయిపోయిన తర్వాత ఒకసారి డిఎస్సి కోసం ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయితే అప్పుడు రాలేదు రాజశేఖర రెడ్డి పీరియడ్లో నెక్స్ట్ టెట్ అని పెట్టేశారు టెట్ పెడితే మాది సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి నాన్ మ్యాథ్స్ ఉంది రాలేదు తర్వాత ఏమంటే మన తెలంగాణ ఏర్పాటు అయినా తర్వాత ఇక కేసీఆర్ ఆయాంలో వ్యవసాయాన్ని పండగలేగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఏ ఉద్యోగం చేసినా కూడా ఏం లేదురా అని చెప్పేసి మాకు ఏడు ఎకరాల పొలం ఉంది మొత్తం చెలక ఉండే కొంత అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత కరెంటు పవర్ మొత్తం పూర్తి వస్తుంది వాటర్ పుష్కలంగా ఉన్నాయి ఆ చలకను కూడా మొత్తం తీసేసి అంత పొలం చేసినాం ఒక ట్రాక్టర్ తీసుకున్న వ్యవసాయాన్ని పండగలాగా చేసుకుంటున్నా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునికి ఎంత వస్తుందో మనం కూడా అంత ఆ పోటీపాటి సంపాదించుకోవచ్చులే అని చెప్పేసి ఏ దేవులాట లేకుండా చేసుకుంటున్నా ఇప్పుడైతే దానికోసం వెతుక చూడని అవసరం లేదు నా ఇప్పుడు జాబ్ కోసం చూడని అవసరం లేదు మా పిల్లల్ని కూడా మంచిగానే చదివిచ్చుకుంటున్నా నేను ఎట్లా జరిగింది అంటే అంతకుముందు ఆయన బాగానే చదివి మా నాన్న చదివిచ్చింది సార్ ఎందుకంటే ఆ ఉచిరాన్ని కరెంటు రెండు గంటల మూడు గంటల కరెంటుకైనా నైట్ పోయి మోటార్ కాడ వండుకొని కావాలంటే అడ్జస్ట్ చేసి ఇడ్ చేసి మమ్మల్ని చదివిచ్చిండు చదివించినాక మాకు ఏంటంటే ఇక వ్యవసాయం ఉంది కదా దానికి అనుబంధంగా బర్లు అవి ఉండే ఇక చదివే వరకు పోయినా అంత అంతనే ఇప్పుడు సబ్జెక్టు నాన్ మ్యాథ్స్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది ఇక ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో చెప్తే ఆయన ఇచ్చే పదివేలకు సాయంత్రం ఉదయం పోయి సాయంత్రం దాకా ఉండాలి ఎందుకనేది చెప్పేసి ఇటువైపు డ్రాప్ అయినాం అప్పుడు కరెంట్ ఏముంది సార్ ఉదయం రెండు గంటలకు సాయంత్రం మూడు గంటలు నైట్ మూడు గంటలు ఇస్తే పోయి అంత లో వోల్టేజ్ కరెంటు మా బాయ్ చివరికి ఉండే ట్రాన్స్ఫరానికి ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్లు ఉండే ఆ కరెంట్ వచ్చి ఇక్కడ పోగానే బాడ ట్రాన్స్ఫర్ మీద ఫీజన్న పోయేది లేకపోతే ఇక్కడ బాగా కాడ ఫీజ్ అన్న కొట్టేసేది అంత లో వోల్టేజ్ కరెంట్ ఉండే మా నాయనమ్మడి పోయి కూడా నేను చాలా సార్లు ఆ చీకట్లో రెండు కిలోమీటర్లు ట్రాన్స్ఫరమ్ కాడిపోయి అక్కడ ఫీజ్ వేసుకుని వచ్చేది మాకు మళ్ళీ ఆ ట్రాన్స్ఫరానికి మెయిన్ ల్యాండ్కి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అది దానివల్ల ఇక చిన్న అబ ఇబ్బందులు పడ్డా మా నాన్నతోడు కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఏం లేదు వర్కౌట్ లేదు అందుకోసం అక్కడ దాకా చదువుకున్న నేను ఏదన్నా పట్టుదల పోటీ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని చదువుకున్నా కానీ రాలేదు ఉద్యోగం రాకుండా కానీ మంచిగా ఇప్పుడు నాకు తెలంగాణ ఏర్పాటైన తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నా పర్వాలేదు రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మూడు గంటలు సరిపోతుంది రైతులకు ఇరవై మూడు గంటలు సరిపోతుంది మోటార్ పెడితే గంట సేపు పోయే సార్ ఎంతలా బాయ్ బోర్ అయినా ఎట్లా ఆ టెన్ హెచ్పి మోటర్ నీళ్ళంటే ఇక్కడ సోర్స్ ఉండాలి కదా ఉంటే ఇప్పుడు ఫైవ్ హెచ్పి మోటార్కి అయితే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నా అంటే మనకు ఒక్కోసారి మేము పోయి మోటార్ బంద్ చేసుకుని వచ్చుకున్నాం ఒక పన్నెండు గంటలు పదమూడు గంటలు పోయగానే నీళ్ళు ఎక్కువ అయితేనే బంద్ చేసుకుంటున్నాం మళ్ళీ పోయి స్విచ్ చేసుకుంటున్నాం నీళ్ళు ఏడైతే తగ్గితే అట్నే ఇదే టెన్ హెచ్పి మోటార్ పెడితే ఒకటేసారి అయిపోతాయి ఒక మళ్ళీ పోతాయి రెండో మల్లెకి నీళ్ళే ఉండవు బాయ్ అడుగు చూస్తుంది టెన్ హెచ్పి మోటర్ పాసిబుల్ సార్ మాకు టెన్హెచ్ టెన్ హెచ్పీ పెట్టుకుంటే ఆ ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ ఇప్పుడు అన్ని ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదులు ఉన్నాయి ఒక పది మంది టెన్ హెచ్పి పెడితే వంద కావాలి ఒక ట్రాన్స్ఫారం ఇప్పుడు ఒక ఫైవ్ హెచ్పి అంటే ఒక చిన్న ట్రాన్స్ఫారం మీద ఐదుగురు ఐదుగురు రైతులు పెట్టుకుంటారు మరి అదే టెన్ హెచ్పి ఇస్తే ఆ ఇరవై ఐదు ట్రాన్స్ఫారం తీసి మళ్ళీ వంద తీసుకురావాలి అది పాసిబుల్ కాదు కదా సార్ ఇప్పుడు కెపాసిటీ కావాలి సార్ కరెంటు పవర్ కావాలి పెంచాలి కదా ఇప్పుడు టెన్ హెచ్పి మోటార్ పెట్టుకుంటాం అనుకో మనకు ట్వంటీ ఫైవ్ హెచ్ ట్రాన్స్ఫరం ఉందా ఇప్పుడు నేను నా తర్వాత ఇంకా మా బావి మీద ఒక ఐదుగురు ఉన్నారు సార్ ఇప్పుడు ఐదుగురు కంటే ఐదు బదుల యాభై కావాలి ఇప్పుడు మా కాడ ఇరవై ఐదు ట్రాన్స్ఫర్ ఏ ఉంది మరి ఇరవై ఐదు అని యాభై పాసిబుల్ ఎట్లయితుంది లేదు లేదు మాకు టెన్ హెచ్పీ కాదు ఫైవ్ హెచ్పీనే చాలా ఇబ్బందుల మీద ఇబ్బందుల మీద కొనుక్కున్నాం ఇప్పుడు అది ఏసీ మళ్ళీ టెన్ హెచ్పి కావాలంటే కనీసం లక్ష లక్ష రూపాయలు అవుతాయి టెన్ హెచ్పి మోటర్కి ఒకదానికి ఆ మోటర్ కావాలి ప్లస్ మళ్ళీ ట్రాన్స్ఫర్ మార్చుకోవాలి అది కష్టం పాసిబుల్ కాదు టెన్ హెచ్పి పెట్టుకోవడం అది ఆయన ఆ లేకపోతే బిజినెస్ మేనా అది ఏందో ఆయనకు ఆయన తెలిసిన వ్యవసాయం గురించి తెలిసినోడైతే అట్లా మాట్లాడాడు హెచ్పి మోటార్ టెన్ హెచ్పి మోటార్ అనేది రాదు వ్యవసాయం చేసిన రైతుకి ఎవరికైనా ఆయన అది కాకపోతే అది ఏంది పార్బైలలో లేకపోతే ఆ ప్రైవేట్ సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా సార్ అక్కడ పెట్టుకుంటారు టెన్హెచ్పి మోటార్ బావులకు బోర్లకు టెన్హెచ్పి పాసిబుల్ కాదు ఏమి కేసీఆర్ఏ మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్కే ఓటేస్తాం రైతులు రాజులైన అసలు ఆడ బీజేపీ గవర్నమెంట్ కేంద్రం నుండి ఓట్లు కొనను అంటే కొనే దాయితం దమ్ము ఎవరికి లేక పక్కకేసినా కూడా కేసీఆర్ ముందుకొచ్చిండు నా రైతుల కోసం నేను ఎట్లయినా అప్పు చేసినా కొనేస్తా ఓట్లు అని చెప్పేసి ముందుకొచ్చుకున్నాడు లేకపోతే ఒక్కొక్కరు తీసుకపోయి రోడ్ల మీద పోసి పార నిప్పండిస్తాం అనే పొజిషన్కి వచ్చింది అప్పుడు మాకు భరోసా ఇచ్చిండు మీరు పండించుకోండి మీరు పొలం నేను కొనడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి ఓకే సార్ మేమైతే వ్యవసాయాన్ని పండగలాగా చేసుకుంటున్నాం ఇప్పుడు